భారత్ తైవాన్ లే లక్ష్యంగా డ్రాగన్ దీర్ఘకాలిక యుద్ధ సన్నాహాలు చేస్తోంది. భారత్ వైపు దాదాపు 8,000 కిలోమీటర్ల పైనున్న వాస్తవాధీన రేఖ వెంబడి ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణలకు ప్రయత్నిస్తూ కనిపిస్తుండగా, మరోవైపు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోనల్కి డిజైన్ల కొద్దీ విమానాలను పంపిస్తోంది. ఈ చర్యల వెనుక చైనా దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయి. ఇటీవల అమెరికా రక్షణ శాఖ చైనా మిలిటరీ పవర్ రిపోర్ట్ 2021 నివేదికను విడుదల చేసింది. దీనిలో చైనా ఓ యుద్ధ భూతంలా ఎలా పెరుగుతోందో, వాస్తవాధీన రేఖ తైవాన్లతో ఎలా వ్యవహరించనుందనే విషయాలను ప్రస్తావించారు. సాంప్రదాయ సైనిక దళాలను తగ్గించుకుంటున్న చైనా వాస్తవానికి కొన్నేళ్ల నుండి క్రమంగా రక్షణ బడ్జెట్ను పెంచుకుంటూ వస్తోంది. అణ్వాయుధాలు, రాకెట్ ఫోర్స్ పై ఎక్కువగా దృష్టి సారించినట్లు అమెరికా నివేదిక పేర్కొంది. 2021 సంవత్సరమే డ్రాగన్ ప్రయోగాలు, శిక్షణ కోసం 50 బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాల్లో జరిగిన పరీక్షల సంఖ్య కంటే ఇది ఎక్కువ. వీటిలో 4 క్షిపణులను దక్షిణ చైనా సముద్రంలోకి ప్రయోగించడం వివాదాస్పదమైంది. అంతేకాదు, ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించే ఫోర్బ్స్ తరహా హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. అంటే అంతరిక్షంలోకి వెళ్లిన క్షిపణి భూభ్రమణాలు చేస్తూ ఎప్పుడైనా శత్రువుపై దాడి చేస్తుంది. DF-11, DF-27, DF-41 వంటి క్షిపణులను చైనా ఇప్పటికే అభివృద్ధి చేసింది. 250 వరకు క్షిపణి బోరియలను ఇప్పటికే నిర్మించినట్లు ఇటీవలే బహిర్గతమైంది. సైనిక శక్తి పెరిగే కొద్దీ చైనా విదేశాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని ప్రపంచంపై పట్టు బిగించే ప్రమాదం ఉంది. ఇప్పటికే జబుటీలో అమెరికా స్థావరానికి సమీపంలో చైనా స్థావరం ఏర్పాటు చేసింది. దీంతోపాటు కంబోడియా, మయన్మార్, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, పాకిస్తాన్, శ్రీలంక, యుఏఈ, కెన్యా సీషెల్స్, టాంజానియా, అంగోలా, తజికిస్తాన్లను ఈ స్థావరాల కోసం పరిశీలిస్తోంది. వీటిలో అమెరికా మిత్రదేశాలైన యుఏలాయి, సింగపూర్, ఇండోనేషియా వంటివి కూడా ఉండడం విశేషం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.